గెలుపెవరిది చందమామ కథలు. రమణమ్మ భర్త చనిపోయాక నమ్మకస్తులైన జీతగాళ్లతో వ్యవసాయ పనులు చేయిస్తూ అప్పటికింకా చిన్నవాళ్ళైన ఇద్దరు కొడుకుల్ని సాకుతూ వచ్చింది. వాళ్ళు చదువు సందెలు నేర్చి ఎదిగి వచ్చాక తగిన సంబంధాలు చూసి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసింది. కోడళ్ళు విలువైన సారీ చీరలతో కాపురానికి వచ్చారు. రమణమ్మ కాస్త పెద్ద కమతం కావడం వల్ల జీతగాళ్ళు పొలం పనులు పశువుల పోషణ చూస్తున్నా మిగిలిన పనులతో అత్త కోడళ్లకు ఊపిరి సలిపేది కాదు. రమణమ్మ స్వతహా మంచి ఆరోగ్యం గల మనిషి. లోగడ జీతగాళ్ళ పైన అజమాయిషి చేయడంతో పాటు ఇంటి పనులు ఆమె ఒక్కతే చేసుకుంటూ వచ్చేది. కానీ ఇద్దరు కోడళ్ళు కాపురానికి వచ్చాక కూడా తనకి ఇలాంటి పనిపాట్లు తప్పకపోవడం ఆమెకు బాధగా ఉండసాగింది. ఇక నుంచి తాను కూర్చున్న చోటు నుంచి కదలకుండా వేలకు భోజనం తన దగ్గరికి వచ్చేలా చేసుకొని సుఖపడిపోవాలని నిశ్చయానికి వచ్చింది రమణమ్మ. అయితే ఏ శరీర బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంటూనే ఇలా తిని కూర్చోవడానికి కోడళ్ళు ఒప్పరన్న అనుమానం కలిగింది ఆమెకు. బాగా ఆలోచించి రమణమ్మ ఒక పథకం వేసింది. ఉన్నట్టుండి ఒకనాడు తనకు కళ్ళు కనిపించడం లేదని, చెవులు వినిపించడం లేదని పెద్దగా గొడవ ప్రారంభించింది. కొడుకులు తల్లి స్థితి చూసి కంగారు పడిపోయి ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమంటూ ఒక గదిని ప్రత్యేకించి ఆమె మంచం దిగకుండా కట్టుదిట్టు చేశారు. రమణమ్మ తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి వేళ్లకు కోడళ్ళు తెచ్చిపెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేయసాగింది. కానీ కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు కొద్ది రోజుల్లోనే అత్తగారిది ఒట్టి నటన అని తెలుసుకున్నారు. అత్తగారంటే ఇద్దరు కోడళ్లకు మంచి గౌరవం ఉన్న ఆమె ఆడుతున్న దొంగ నాటకం మాత్రం చాలా చిరాకు కలిగించింది. ఒకనాడు భర్తలు పొలం వెళ్ళాక కోడళ్ళిద్దరూ పిండి వంటలు చేసుకొని అత్తకు కనపడేలా వాటిని వెండి పిల్లల్లో పట్టుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. అత్తగారికి కళ్ళు చెవులు దెబ్బతినిపోవడం మన అదృష్టం. కోపం వచ్చినప్పుడు కసిగా తిట్టినా పర్వాలేదు అన్నట్టు ఈరోజు చక్కిలాలు బాగా కుదిరాయి, రేపు బొబ్బట్లు చేసుకుందాం. ఇలాంటి కబుర్లతో కోడళ్ళు రమణమ్మను ఉడికించసాగారు. ఆమె కోపాన్ని బయటికి కనపడనీయకుండా మనసులోనే నా పాలెటికి ఇలాంటి పొగరుబోతు కోడళ్ళు దొరికారు, ఆ పిండి వంటలేవో నాకు పెట్టకపోతే పోయారు, భర్తలు కూడా పెట్టకుండా పందికొక్కుల్లా కూర్చొని హాయిగా మెక్కేస్తున్నారు అనుకుంటూ కోడళ్ళు తినే వంటకాలు నోరూరిస్తుంటే గుటకలు మింగుతూ ఊరుకునేది. ఆఖరుకు తన పథకం బెడిసి కొట్టిందని, ఈ నటన లాభం లేదని తేల్చుకొని ఒకనాడు రమణమ్మ కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో, ఒరేయ్ తొందరగా రండి, ఎంత అదృష్టం, ఏ దేవత దైవాల్లో నాకు తిరిగి సూపొచ్చింది అన్నది పెద్దగా. కొడుకులు సంతోషంగా తల్లి దగ్గరకు వచ్చి నిజంగానమ్మా అని అడిగారు. నిజంగానేరా బాబు, ఆహా నాకు చెవులు కూడా వినపడుతున్నాయి అంటూ రమణమ్మ ఈసారి మరింత బిగ్గరగా కేక పెట్టింది. ఇంతలో కోడళ్ళు అక్కడికి వచ్చి, మనం ఎంత అదృష్టవంతులం, ఓపికగా ఇంటి పనులన్నీ చేయగల ఆరోగ్యం ఉన్న అత్తగారికి హఠాత్తుగా చూపు పోవడం, చెవులు వినపడకుండా పోవడం ఇన్నాళ్ళు ఎంత బాధగా ఉండదో అని రమణమ్మను చెరొక్క చేయి పట్టుకొని, అత్తయ్య ఇక ఈ గది మంచం వదిలేయండి, త్వరగా చావిట్లోకి వచ్చి కాస్త బియ్యం చెరగండి, అవతల పొయ్యి మీద ఎసరు మరిగిపోతున్నది అన్నారు. రమణమ్మ మారు మాట్లాడకుండా చావిట్లోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు తనకు పెట్టకుండా పిండి వంటలు చేసుకుని తినే కోడళ్ళ ఆట కట్టించాననే తృప్తి కలిగింది. పనిచేసే ఓపిక ఉండి దొంగ నాటకం ఆడిన అత్తగారికి మరవలేని మంచి గుణపాఠం నేర్పామంటూ కోడళ్ళు సంతోషించారు. మరి విన్నారు కదా గెలుపెవరి కథ? మరి ఇందులో గెలుపెవరిది అంటారు, అత్తదంటారా కోడళ్ళదంటారా? నాకు కామెంట్లో చెప్పండి. మరి మా ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.